ఆచర్లలో తెలంగాణ మద్యం ఓ రేంజ్లో ఏరులై పారుతోందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ మద్యం మాచర్లలో చలామణి అవుతోంది. ఈ లిక్కర్ దందాకు డాన్స్ పిన్నెల్లి సోదరులు సాగర్ చెక్పోస్ట్ నుంచి రాచమార్గంలో తీసుకొచ్చి ఎమ్మెల్యే రెస్టారెంట్లో యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారు. కృష్ణా పరివాహక ప్రాంత గ్రామాల నుంచి పిన్నెల్లి అనుచరులు, ఆ పార్టీ నాయకులు తెలంగాణ మద్యాన్ని సరిహద్దు దాటించి మాచర్లలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లలో అమ్మకాలు జరుపుతున్నారు. అయితే మాచర్లలో ఉన్న రెస్టారెంట్లన్నీ పిన్నెల్లి సోదరులు నిర్వహిస్తున్నవే. ఇవే కాక వైసీపీ నాయకులతో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ వాటిల్లో కూడా తెలంగాణ మద్యాన్ని రన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మాచర్లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వైన్స్లలో బ్రాండెడ్ మద్యం సరఫరా నిలిపివేసి జగన్ సొంత బ్రాండ్స్ అమ్మకాలు జరపడంతో సారా కిట్టిగాడికి తెలంగాణ మద్యం వ్యాపారంపై బాగానే గలిసొచ్చింది. వీరితో పాటు పిన్నెల్లి అనుచరులు, కీలక నాయకులు తెలంగాణ మద్యం అమ్మకాల్లో బాగానే లాభపడ్డారు. చివరికిదే వారికి జీవనాధారంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఫైనల్గా ఏపీలో జలగరెడ్డి తీసుకొచ్చిన నూతన పాలసీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులకు కాసుల వర్షం కురిపించిందనే చెప్పవచ్చు. వీరి ధనదాహానికి మాచర్లలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పిన్నెల్లి అండ్ కో అక్రమ మద్యం దందా ధరలను భరించలేక పేద మధ్యతరగతికి చెందిన మద్యం ప్రియులు ప్రభుత్వ వైన్స్ నందు అందుబాటులో ఉన్న జగన్ కల్తీ లిక్కర్ తాగి అనారోగ్యాల బారిన పడ్డారు. ప్రభుత్వ వైన్స్ నందు బూమ్, బుష్, ప్రెసిడెన్షియల్ మెడల్ అంటూ సొంత బ్రాండ్లు తీసుకొచ్చి మద్యం ప్రియుల ఆరోగ్యంతో చెలగాటం ఆడాడు ఈ సైకో జగన్. మాచర్ల నియోజకవర్గంలో జగన్ కల్తీ లిక్కర్ తాగి దాదాపు 3,000 మందికి పైగా లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడగా దాదాపుగా 100,000 మంది మృతి చెందారు అన్నది సర్వేలు చెబుతోన్న వాస్తవం. తెలంగాణ నుంచి అక్రమ మద్యం, జగన్ ప్రభుత్వ కల్తీ మద్యంతో మాచర్లలో మీరు సాగించిన దందాకు ఎంతో మంది అభాగ్యులు బలయ్యారు. మరెందరో మహిళల మెడలో తాళ్లు తెంపిన పాపం మిమ్మల్ని వెంటాడక మానదు. పేదల రక్త మాంసాలతో మీరు పోగేసుకున్న డబ్బుతో ఏం బాగుపడతారులే? అవి మీ కుటుంబ పతనానికి శరాఘాతాలే పిన్నెల్లే. 13 జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిన్నెల్లి అరాచక పాలనకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారులే. 4 మాచర్లకు బట్టిన రాక్షస పేడ విరగడవుతోందని నియోజకవర్గ ప్రజలందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.